హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా ఈరోజు మనం మంచి హెల్దీ రెసిపీ చూద్దాం ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ చూస్తున్నారు కదా ఈ ఒక్క పీస్ తింటే చాలు మనకు కావాల్సిన ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ మనకు అందుతాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యేలోపు చూడండి పొటాటోని పీల్ తీసేసి ఈ విధంగా మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా స్లైస్లాగా కట్ చేసి పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ని కొద్దిగా హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో స్లైసులు ఈ విధంగా పెట్టుకోవాలి చూస్తున్నారు కదా అన్నిటిని ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి కొద్దిగా సాల్ట్ని ఈ విధంగా చల్లుకోవాలి అదే విధంగా కొద్దిగా పొడిని మూడు చల్లుకోండి చూసారు కదా ఈ విధంగా చల్లుకున్న తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మైక్రో గ్రీన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్న వాటిని యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా క్యారెట్ తురుము సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తురుముని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా ఆనియన్ ముక్కల్ని కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా అంటే ఫోర్ స్పూన్స్ వరకు శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా హెల్దీ ఖచ్చితంగా అయితే ట్రై చేసి చూడండి పిల్లలకైతే చాలా నచ్చుతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టూ ఎగ్స్ని కొట్టి వేసుకోవాలి ఎగ్స్ని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి మరి గట్టిగా ఉండకూడదు కాబట్టి ఈ విధంగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను నేనైతే చూసారు కదా ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టుకోండి ఇందాక మనం పొటాటోస్ని వేసి పెట్టుకున్నాం కదా ప్యాన్ మీద వాటిని టర్న్ చేసుకోవాలి ఇందాక మనం ఎలా అయితే పెట్టుకున్నామో అలాగే పెట్టుకోవాలి చూసారు కదా అన్నిటినీ ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ మిశ్రము దాన్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ప్యాన్ మొత్తానికి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి స్పూన్తో ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇదైతే పర్ఫెక్ట్గా కుక్ అయింది ఈజీగా వచ్చేస్తుంది చూడండి చూసారు కదా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం పీసెస్ లాగా చూసారు కదా పొటాటోస్ కూడా బాగా ఫ్రై అయి ఉంటాయి ఈ విధంగా కట్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా పిల్లలకైతే చాలా నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చూశారు కదా ఈ విధంగా ఉంటుంది